యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి వారి గుహలో స్వయంభూ మూర్తులకు ఏ విధమైన కొత్త నిర్మాణాలు జరగలేదని యాదాద్రి ప్రధాన అర్చకులు లక్ష్మీ నరసింహాచార్యుడు స్పష్టం చేశారు. దశాబ్దాలుగా పేరుకుపోయిన సింధూరం మాత్రమే తొలగించామని చెప్పారు. ప్రతి సంవత్సరం సింహాచలంలో స్వామివారికి కూడా చందనాన్ని తొలగిస్తారని తెలిపారు. తిరుమల శ్రీవారి ఆలయంలోనూ ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి పునర్ అష్టబంధనం జరుగుతుందని తెలిపారు. అలాంటి పూజా కైంకర్యాలే యాదాద్రిలో జరిగాయన్నారు. ఈ నేపథ్యంలో ఆంధ్రజ్యోతి దినపత్రికలో ప్రచురితమైన వార్తా కథనం భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. మూలవరులకు ఎలాంటి చెక్కడాలు జరపలేదన్నారు. శ్రీ యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి వారి దివ్య దేవాలయం చరిత్ర చర్వణంగా లోకోత్తరంగా 1000 కోట్లతో పునర్నిర్మాణం చేపట్టబడి ఉన్నది. నిర్మాణ దశ పూర్తి కావచ్చింది. ఈ సందర్భంలో ఆంధ్రజ్యోతి అనే పేపర్లో శాంతమూర్తికి ఉగ్ర రూపము అనేటువంటి ఒక టైటిల్తో వార్తను ప్రచురించడం జరిగింది. ఇది భక్తుల యొక్క మనోభావాలను విపరీతమైనటువంటి బాధతో క్షమించరానంతటి గొప్ప బాధ కలిగింది మాకు. నేను యాదాద్రి దేవస్థానంలో 39 సంవత్సరాలుగా కైంకర్యం చేస్తున్నాను. ముఖ్యంగా ఈ సందర్భంలో మీ అందరికీ నేను తెలియజేసేది ఏంటంటే, యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి వారి గుహలో స్వయంభూమూర్తులకు ఏ విధమైనటువంటి పునర్నిర్మాణాలు కానీ, ఛేదన చేయడం కానీ, కొత్తగా నిర్మాణం చేయడం కానీ జరగలేదు. జరిగిన యథార్థమైన విషయం ఏంటంటే, గత కొన్ని దశాబ్దాలుగా ఆ సింధూరం పేరుకొని పోయి ఉంది. దాన్ని మాత్రం తొలగించితే స్వామివారు ఏ విధంగా ఉన్నారో ఆ రూపము మనందరికీ కూడా సాక్షాత్కారమైంది. ఎప్పుడూ సింధూరం పూతలో ఉండిపోయినటువంటి స్వామి లోపల ఎలా ఉన్నాడో మనందరికీ తెలియదు. ఇప్పుడు సుమారుగా ఒక 12-15 నెలల క్రితమే ఈ సింధూరాన్ని తీసివేయడం జరిగింది. ఇది తప్పు కాదు. ప్రతి సంవత్సరము కూడా సింహాచలంలో స్వామివారికి వేసినటువంటి ఆ చందనాన్ని తీసేసి స్వయంభూమూర్తిని దర్శనం చేయించి మళ్ళీ చందనం వేసేస్తారు. ఇలాంటిదే తిరుమల తిరుపతి దేవస్థానంలో కూడా స్వామివారికి ప్రతి 12 సంవత్సరాలకి ఒకసారి పునరష్టబంధనం అనేటువంటి కార్యక్రమం జరుగుతుంది. అలాంటి పూజా కైంకర్యాలే ఇక్కడ సింధూర నిర్మూలనం అనేటువంటి చేయడం జరిగింది. సర్వసహజమైనటువంటి విషయాన్ని ఇదేదో ఇబ్బందికరంగా భక్తుల మనోభావాలు దెబ్బతినే రకంగా ఈ వార్త ప్రచురించడం అనేటువంటిది దుఃఖానికి హేతువుతుంది. మనోభావాలు దెబ్బతింటున్నాయి. దయచేసి ఇట్లాంటి వార్తలు ప్రచురించద్దు అని మీడియా ద్వారా మీ అందరికీ కూడా నేను తెలియజేస్తున్నాను. ఇటు యాదాద్రిపై తప్పుడు రాతలు రాసిన ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణపై తెలంగాణ వాదులు మండిపడుతున్నారు. ఆలయంలో మూలవిరాట్కు అపచారం జరిగిందంటూ అసత్య వార్తలు ప్రచురించినందుకు ఆలేరు, గూండాల, బొమ్మల రామారం, యాదగిరిగుట్ట, రాజాపేట మండల కేంద్రాల్లో స్థానిక టీఆర్ఎస్ నేతలు ఆందోళనకు దిగారు. హైదరాబాద్, వరంగల్ జాతీయ రహదారిపై భారీగా నిరసన ర్యాలీ చేపట్టారు. అనంతరం ఆంధ్రజ్యోతి పేపర్లను దగ్ధం చేశారు. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. No, no.